దశల వారీగా పోరాటం యూటీఎఫ్ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ నుంచే దశల వారీగా పోరాటం చేస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కేవల్ కిషన్ భవన్లో సంఘం 4వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మండల విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. భాషా పండితులకు పదోన్నతి కల్పిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. సిపిఎస్ విధానం రద్దుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక ఉపాధ్యాయులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. పాఠశాలల పరిశుభ్రత బాధ్యత పంచాయతీలు పురపాలికలకు అప్పగించడం సరికాదని వెంటనే పారిశుద్ధ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. 2018 జులై నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులు లేక ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న గురుకులాల ఉపాధ్యాయులకు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు శారదా లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహారావు, సువర్ణ, కోశాధికారి శ్రీనివాసరావు, కార్యదర్శులు సాయితేజ, వీరారెడ్డి, నరేష్ శ్యామ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.